తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ఎల్బీ నగర్లోని మసూరాబాద్ డివిజన్లో అభివృద్ధి పనులను సుధీర్ రెడ్డి ప్రారంభించారు. 2,32 లక్షల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. మన్సూరాబాద్ డివిజన్ లో 2,72 లక్షల తోటి అభివృద్ధి కార్యక్రమాల యూజీడీలు మరి సీసీ రోడ్లు కార్యక్రమాన్ని టేకప్ చేశాం. దాంతో మన్సూరాబాద్ లో నిజంగా కూడా ఈ శివారు ప్రాంతం అంటే లాస్ట్ చివరికి అంటే గ్రామ పంచాయతీలకు దగ్గరకున్న కాలనీలలో మీరు చూస్తున్నగా రోడ్లు మరి మంచినీళ్ళు లేవు, ఇక్కడ డ్రైనేజ్ లేదు, ఏం లేదు. సో ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం రేపు చేసుకుంటూ రావాలి. అందరికి కూడా మంచినీళ్ళు సదుపాయం కల్పించాలి, డ్రైనేజ్ సదుపాయం కల్పించాలి, దాని తర్వాత రోడ్లు వేసుకోవాలి. దాని ప్రకారం